సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా తెలుగు న్యూస్ నా పేరు రేవతి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కండక్టర్ విక్షపతి విధుల్లోనే మృతి అధికారుల వేధింపులు డిఎం టార్గెట్ ఒత్తిడితో కండక్టర్ విక్షపతి మరణించినట్లు ఉద్యోగుల ఆరోపణ నిన్న గజ్వేల్ టు సంగారెడ్డి రూట్లో చెకింగ్ అనంతరం విక్షపతిపై టీసీఐ కేసు నమోదు దీంతో పని భారంతో బస్సులోనే కండక్టర్ విక్షపతి గుండెపోటుతో మృతి కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగా లేకున్న కండక్టర్ విక్షపతికి లీవ్లు ఇవ్వని డిఎం జగ్గపేట మున్సిపల్ అత్యవసర కౌన్సిల్స్ సమావేశం రసాభాసగా మారింది స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో గ్రీనరీ డెవలప్మెంట్ కోసం తీసుకున్న ప్రదేశంలో నాయకుల విగ్రహాలను పెట్టడం సరికాదని టీడీపీ కౌన్సిలర్లు వాదించారు ఎటువంటి పర్మిషన్ లేకుండా కౌన్సిల్ ఆమోదం కూడా లేకుండా రాత్రికి రాత్రి విగ్రహాలను పెట్టడం సరికాదని వారు పోడియం ముందు బైఠాయించారు దాంతో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర టీడీపీ కౌన్సిలర్లను నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు మాట వినకపోవడంతో చైర్మన్ పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి 13 మంది టీడీపీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు అందరికీ రావడం వల్ల టీడీపీ కౌన్సిలర్స్ అందరినీ కూడా అనుమతి సస్పెండ్ చేయడం జరిగింది
గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎటకలకు ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కేటాయించింది. గత కొద్ది రోజులుగా బుల్లెట్ ప్రూఫ్ వాహన రిపేర్లు రావడంతో రాజా సింగ్ ఇబ్బంది పడ్డారు. ఇటీవల పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని కేటాయించింది. యాదగిరిగుట్టలో స్వచ్ఛంద బంద్. యాదగిరిగుట్ట పాత బస్ స్టాండ్ తొలగించొద్దని కోరుతూ యాదగిరిగుట్టలో దుకాణాలు మూసివేసి స్వచ్ఛంద బంద్ పాటిస్తున్న యాదగిరిగుట్ట వాసులు రిపో విషయ రెండే విషయాలు చెప్తాను. 1997 సంవత్సరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజులలో కూడా ఈ డిపో ఇక్కడే ఉండాలని పోరాటం చేసిన ప్రాంతం ఇది. అప్పుడు ఉండాలని ఇక్కడే ఉండాలని పోరాటం జరిగింది. ఇప్పుడు కూడా రెండోసారి కూడా దీన్ని తొలగించకుండా దీన్ని ఇక్కడే ఉండాలని మళ్లీ పోరాటం జరుగుతూ ఉన్నది. అంటే డిపో విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన ఏ మాత్రం కూడా లేదు. వాళ్ళ గుర్ర పనిచేస్తలేదు. అసలు గుర్ర పనిచేస్తే ఈ రామాయణం అంత ఉండదు. యాదగిరిగుట్టలో స్వచ్ఛందంగా ఈరోజు దాదాపుగా 100ల సంఖ్యలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసినారు. ఇది అన్ని పార్టీల వాళ్ళు ఇలా పిలిపించినారు. ఎన్ని పార్టీల టీఆర్ఎస్ లేదనుకోండి, టీఆర్ఎస్ లేకుండానే ఇవాళ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సమాయత్తమై అందరం కలిసి పనిచేయాలని నిర్ణయం చేసి ఇవాళ స్వచ్ఛందంగా షాపులను బంద్ చేసినారు. బంద్ ఎందుకు చేసినారంటే మొత్తం వ్యాపారాలను కంప్లీట్ గా బంద్ అయిపోయినాయి. ఈ ఏదైతే ఈ బస్సులన్నీ కూడా నేరుగా పైకి వెనుక భాగం వెళ్ళడం వల్ల వ్యాపారాలు కూడా కంప్లీట్ గా బంద్ అయిపోయాయి. దీనివల్ల వ్యాపారస్తులంతా కూడా మరి మొదటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగే కళ్యాణ ఉత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాళ్లు ఆలయ ఈవో గీతారెడ్డికి సమర్పించిన టీడీపీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు అధికారులు ఏం జరిగింది
రైట్ ఓకే ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి సిటీ ఇండియా తెలుగు న్యూస్